ఈరోజు చక్రాంతి కూర పప్పు చేసుకుందాము. చక్రాంతి కూర కందిపప్పు కడిగి శుభ్రం చేసుకున్నవి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి శుభ్రం చేసుకున్న కందిపప్పును వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో వాటర్ వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే చక్రాంతి కూర వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కడిగి శుభ్రం చేసుకున్న చింతపండు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, మిరియాలు, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాము. 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాము. మూడు విజిల్లు వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దించుకోవాలి. కుక్కర్ని కిందకు దించుకొని పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా వంచేసుకోవాలి. ఇప్పుడు పప్పు వేనుపుకుందాం. పప్పు మెత్తగా వేనిపేసుకున్నాము. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. అందులో ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రబడ్డాయి. అందులో పప్పు వేసుకోవాలి. ముందుగా రసానికి తాలింపు పెట్టుకున్నాము. ఇప్పుడు పప్పు వేస్తామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చక్రాంతి కూర పప్పు రెడీ.